పురుషుడు బాగా బ్రతికాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు. ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అంటే అంత భయంకరమైనటువంటి రోజులు ఏర్పడతాయి. తృతీయ పురుషార్థమైనటువంటి కామమునందు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి బాలురు కూడా అనురక్తమవుతారు. అనురక్తమై స్త్రీల యందు విశేషమైనటువంటి కామంతో ప్రవర్తిస్తారు. అటువంటి తృతీయ పురుషార్థానికి పెద్దపీట వేసేటటువంటి రోజులు ఎక్కువైపోతాయి. అర్థము కానీ కామము కానీ ధర్మముతో ముడిపడదు. ఇవి రెండు విశృంఖలత్వాన్ని పొందుతాయి. ఇవి విశృంఖలత్వాన్ని పొందిన కారణం చేత అసలు పాపము అనేటటువంటి మాట ఎక్కడా హద్దు లేనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇలా పొంది ప్రవర్తనమైనటువంటి కారణం చేత ఒకనకొక స్థితికి వెళ్ళేటప్పటికీ అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా లుప్తమైపోతుంది. లుప్తమైపోయి నిస్సిగ్గుగా తండ్రి చెప్పుకోకూడనటువంటి మాటలను సంతోషంగా చెప్పుకుంటాడు. నేను నా కొడుక్కి పెళ్లి చేశాను, నా కోడల్ని తెచ్చుకున్నాను అన్న తండ్రి ఉండడు. పరమ సంతోషంగా నా కొడుకు ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకున్నాడు, వివాహం చేసుకుని విజయం సాధించాడు అని తండ్రి చెప్తాడు. అటువంటి రోజులు వస్తాయమ్మా. ధర్మం అనేటటువంటి మాటకి ఎక్కడా కూడా స్థానం ఉండదు. క్రమముగా క్రమముగా ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. బెంగపెట్టుకోకండి, ఇంకా అంత స్థితి ఏం రాలేదు. ఇంకా ధర్మాత్ములు ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇంకా వేదము యొక్క ప్రమాణం నిలబడింది. ఆ స్థితి అంత దారుణంగా ఏర్పడలేదు. కానీ కలియుగ ప్రభావం అంటే ఏమిటో ఇప్పటికే మనం కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాం. రోజు రోజుకి అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది. మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది. లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది. కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది. క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది. పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు. అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులగుదరని బెంగపడితేవేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా 5 మిగులుతాయి. అన్న, ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం. ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తిరిగిన స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు. ఆ జడత్వం పెరిగిపోతుంది. కాబట్టి నిద్ర మైథున నేను దాన్ని వివరించవలసిన అవసరం ఉండదు. దానికి ఏ విధమైనటువంటి ధర్మంతో సంబంధం లేదు. అది కేవలం ఒక సుఖములయందు ఒక సుఖముగా, ఏ విధమైనటువంటి అనుబంధాలతోటి వైదిక సంబంధాలతోటి ప్రమేయం లేకుండా అనుభవించి రమించడం. మైథున ఆసనాది ఎంత బాగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఆను కూర్చోవచ్చా, వంగి కూర్చోవచ్చా అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చో అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి. లోకంలో ఈ 5 యందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి. దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు. అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు.
అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు, జపం చేయడం ఉండదు, హోమం చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు. ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు? సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే, ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడినా భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. అందుకు బెంగపెట్టుకున్నావా అని అడిగితే ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిని కాలము చే నీకు ఒంటి కాలయ్యకదే అది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు, సత్యము, శౌచము, తపస్సు, దయ అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతుండేదనివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది. ఆయన అవతార పరిసమాప్తి చేసేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది. భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగా నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది. అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధ ఎనచు కుందెదననగా అంది. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికి ఎవరు బాధపడడం మొదలు పెడతారు. ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు? దేవతలకు. దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకని? బాధ దేని చేత? క్షుత్ ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది? మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే, యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు. రెండు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే, నూరు యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. మూడు, ఏ కామము ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే, చిత్తశుద్ధి కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధార అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడిటికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము, యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడే వాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోషం, వాళ్ళ కోపం ఉత్తినే పోదు. ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు,
వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినపడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను, నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పిన వాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పిన వాడెవరు? వ్యాస భగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే కనీసం రామాయణం ఆరు కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పొంగి వేయకపోతే పేడా పోయేది. ఒక్క నమస్కారం కూడా చేయకపోతే లోకంలో పుట్టిన దానిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి ఆరు కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు. ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే మనం రుణపడిపోతాం. అలాగే మూడు రుణాల్లో ఒకటి దేవతలకి రుణపడి ఉంటాం. దేవతలు మనకి ఇన్ని ఇచ్చారు. దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు. దేవతలు శోభకి కారణమై ఉన్నారు. అటువంటి దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. మూడవది పితృరుణం. నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచీల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే, నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. మా తండ్రి గారు ఉన్నారనుకోండి, మా తండ్రి గారి మాటకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకు వచ్చే లోటే ఉండదు, నేను తప్పైపోతాను. నా తండ్రి గారు మహాత్ముడు, ఆయన పరమభక్తి తత్పరుడు, పెద్దవారు అయిపోయారు. పాపం ఏదో ఆ పక్కన శివాలయానికి ఒకదానికే వెళ్ళగలరు. ఆయన శివాలయానికి ఎడుతుంటారు, ఎవరో కనపడి, అయ్యా శివరాత్రికి మీరేమైనా చందా ఇస్తే బాగుంటుంది, పెద్దవారు ముందు మీ చేత్తో పుచ్చుకుందామని అన్నారు. ఆయన 10 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు మా నాన్నగారి పెన్షన్ అంతా నేనే వాడుకుని మా నాన్నగారు 10 రూపాయలు రాస్తే మీకు తలకాయ లేదా, పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, ఎవడిస్తాడయా 10 రూపాయలు అని నేను అడిగాను అనుకోండి, మా నాన్నగారిని నిందిస్తారా నన్ను నిందిస్తారా? దుర్మార్గుడైన కొడుకు, ఎంత మహానుభావుడు రాయన, ఎంత పరమ పవిత్రమైన జీవితం రా, 10 రూపాయలు రాసి కొడుకు దగ్గర చందా పుచ్చుకోమంటే 10 రూపాయల కోసం ముఖం చూసుకుంటున్నాడు అంటారు. అందులో ఎవరో ఒకడు ఏమంటాడు, రసీదు కొట్టేస్తానన్నారు అనుకోండి, చిచా అంత పెద్ద ఆయన పేరు కొట్టేయకండి రా, మనందరం కొడుకులం కావా, నేను ఇస్తాను 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. మనం ఇవ్వాలి ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయానికి ఆ గౌరవం ఇవ్వాలి. దానికోసం తాపత్రయపడాలి, దాన్ని రక్షించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. కలియుగంలో ఏమవుతుందంటే ఋషుల కొరకు గౌరవం ఉండదమ్మా.
ఋషుల గురించి తాపత్రయపడేవాడు ఉండడు.